मेहनत करने के बावजूद रोजगार नहीं मिलता, पेपर देने के बावजूद रोजगार नहीं मिलता, पेपर लीक हो जाते हैं, उसमें करप्शन होता है, भ्रष्टाचार होता है, तो आगे की उम्मीद क्या रख सकते हैं, आशा क्या हो सकती है नौजवान की? ఎంత కష్టపడి చదివినాక కూడా ఈ యువత ఈ యువ యువకులు చదివినాక కూడా వాళ్ళ శ్రమ వ్యర్థమైపోతుంది, వాళ్ళు కష్టపడిన చదువులు నీరు కారిపోతుంది, ఎంతో కష్టించి వేచి చూస్తున్నప్పటికీ కూడా మీరు రాసిన పరీక్షల యొక్క పేపర్లు లీక్ అయిపోతాయి. ఆప్కే ప్రదేశ్ మే జో సర్కార్ హై వో ఆప్కే భవిష్య కో ఖారిజ్ కర్తీ హై, ఉస్కే సాత్ సాత్ జబ్ ఇస్ తరే కే హాద్సే హోతే హై ఔర్ జబ్ దుఖ్ కీ వజహ సే ఏక్ లడ్కీ ఆత్మహత్యా కర్తీ హై तो उसकी जिंदगी भी खारिज करने की बात करते हैं. ये राष्ट्र प्रभुत्वम अयिते ई तेलंगाणा पालिस्तुंदो अदि मी अंदर्नी चीकटिलो तोलवेसे प्रभुत्वम. ओक अम्मायी परीक्ष रासि कूडा ई तेलंगाणा प्रभुत्वमलो उद्योगं रादनि तेलिसि आत्महत्या चेसुकुने परिस्थिति दाका ई प्रभुत्वालु चेपट्टायी. युवा देश को बनाता है. आप ही की ऊर्जा देखो, आप इधर आए हो, आप में कितनी ऊर्जा है, आप सुनना चाहते हो कि क्या कह रहे हैं हम. आपकी जो ऊर्जा है वही इस देश को बनाती है, इस देश को मजबूत करती है. युवकुले ई देशान्नि निर्मिस्तारु, युवतने ई देशानिकि पट्टुकोमलु. मी आलोचन द्वाराने ई देशं मुंदुकु पोतुंदि. मी आलोचनलनेटि एंतो एंतो परिगणलो तीसुकोवाल्सिंदिगा उंटुंदि. कांग्रेस की जहां जहां सरकारें हैं वहां हमने रोजगार दिलवाने की पूरी कोशिश की है. राजस्थान में 2 लाख से ज्यादा रोजगार दिलवाए हैं और छत्तीसगढ़ में ग्रामीण रोजगार को बढ़ाया है. ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ వేరే రాష్ట్రాల్లో నెలకొల్పబడి ఉందో అక్కడ మేము యువకుల పట్ల ఎంతో శ్రద్ధగా వహిస్తున్నాము. ఎక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో దాదాపు ఒక్కొక్క రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలకు పైగా మేము ఉద్యోగ అవకాశాలు కల్పించాము. యహా తెలంగాణా కే లియే హమారీ ఏక్ యోజనా హై, ఏక్ విజన్ హై కి కిస్ తరే సే హమ్ తెలంగాణా ప్రదేశ్ కే యువాఓ కో మజబూత్ బనా సక్తే హై, आपको अपने पैरों पे खड़े होने की मजबूती और शक्ति दे सकते हैं. తెలంగాణ యువకుల పట్ల కూడా కాంగ్రెస్ పార్టీకి అంతే శుద్ధం ఇచ్చిత శుద్ధి ఉంది. రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో యువకుల యొక్క పాత్ర ఎలా ఉండాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలంటే ఎటువంటి ఆలోచనలతో ముందడుగు పోవాలి అనే విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రం గురించి ఆలోచిస్తుంది. జిస్ తరే ఆప్కే ఆజ్ పేపర్ లీక్ హో రహే హై ఉస్ సమస్యా కో హల్ కర్నే కే లియే ఏక్ జాబ్ క్యాలెండర్ నికాల్నా చాహతే హై. 2 लाख रोजगार आपको दिलवाएंगे जिस तरह से हमने राजस्थान में दिलवाए हैं, और जॉब कैलेंडर के तहत ये फिक्स्ड हो जाएगा कि कौन से डेट आपका एग्जाम है, कौन से डेट आपके रिजल्ट आएंगे, कौन से डेट आपकी जॉब की नोटिस आएगी. ఏ విధంగానైతే ఈ పేపర్ లీక్ ద్వారా జరుగుతున్నటువంటి కుంభకోణాలను ఆపడానికి కాంగ్రెస్ పార్టీ ఒక చిత్తశుద్ధితో ఉన్నది. దానికోసమే మేము జాబ్ క్యాలెండర్ అనేది తీసుకురాబోతున్నాము. ఈ జాబ్ క్యాలెండర్లో ఏ రోజున పరీక్ష ఉంటుంది, ఏ రోజున పరీక్ష యొక్క ఫలితాలు వస్తాయి, ఆ పరీక్ష ఫలితాల్లో నెలకొల్పు వాళ్ళకి ఎటువంటి ఉద్యోగాలు వస్తాయి అనే విషయాన్ని చాలా సంక్షిప్తంగా చెప్పే ఒక జాబ్ క్యాలెండర్ని కాంగ్రెస్ పార్టీ తీసుకురాబోతుంది. ఛాత్రకు 5 లక్షల రూపాయకి మదత్ మిలేగి और जिले में हर जिले में इंटरनेशनल स्तर के स्कूल बनाना चाहते हैं हम. చదువుకునే వారి కోసం 5 లక్షల రూపాయలు సహాయం చేయబోతున్నాము. అదే విధంగా ప్రతి మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కూడా నెలకొల్పబోతున్నాము. देखो जब आप सरकार चुनते हो तो सबसे जरूरी चीज क्या होती है, सरकार का एक विजन होना चाहिए, एक रोड मैप होना चाहिए कि आपके प्रदेश को, आपको, आपके जीवन की जो मुश्किलें उन समस्याओं को दूर करने के लिए किस तरह से भविष्य को मजबूत करने के लिए वो सरकार काम करेगी. సాధారణంగా ప్రభుత్వం పట్ల ప్రజల యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే నెలకొల్పబడిన ప్రభుత్వాలు రేపు మా ఆశయాల అనుగుణంగా నడవాలని, మా పురోగతితో ముందుకెళ్లాలని, రాబోయే రోజుల్లో మా యువకులు మా వాళ్ళు పురోగతితో వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలనే ఉద్దేశం ప్రభుత్వం పట్ల ప్రజలకు ఉంటుంది.